కాకినాడ జిల్లా పిఠాపురం 5వ సచివాలయం పరిధిలో 10 11వ వార్డుల్లో స్థానిక శాసనసభ్యులు పెండం దొరబాబు ఆదేశాలతో జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అనే కార్యక్రమం ద్వారా వార్డు ప్రజలకు తమ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు జరిగిన మంచి అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ పట్టణ అధ్యక్షులు బొజ్జ దొరబాబు పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ రావు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బాలేపల్లి రాంబాబు పీతాని కాశీ విశ్వనాథ్ స్థానిక వార్డు కౌన్సిలర్ వైకాపా నాయకులు కార్యకర్తలు Why AP needs Jagan? Andhra ki Jagan hai Hindu kawali. Ane yeh karyakram molo. Rendu roju. Pitaparam patano. Aido sachivalayam. Padi padakundu varlu sambandhinchi. Ninna madhyanam 3 gantala nunchi ee karyakramalu konasagutu unnayi. Sachivalayamlo labdhidarulato kalisi ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం ఈ సచివాలయ పరిధిలో 12,52,00,000 రూపాయలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఈ రెండు వార్డులు ప్రజానీకానికి లబ్ధి చేకూరింది అది తెలియజేసే డిస్ప్లే బోర్డుని సచివాలయంలో ప్రదర్శించడం జరిగింది అనంతరం మారెమ్మగుడి సెంటర్లో జెండా మా పట్టణ అధ్యక్షులు బొజ్జ దొరబాబు గారి చేతుల మీదుగా అక్కడ జెండా ఎగరవేయడం రాత్రి ఈ 10వ వార్డుకు సంబంధించి దివాణం గారి ఈ వార్డు పెద్ద దివాణం గారి గృహంలో మేము రాత్రి బస చేయడం ఈ వార్డు ప్రముఖులందరితో సమావేశం కావడం జరిగింది ఉదయం నుంచి ఇప్పుడు ఇంటింటికి ప్రచారాన్ని మొదలుపెట్టి కొనసాగిస్తా ఉన్నాం ఇది ఈ కార్యక్రమాన్ని ఈ రెండు వార్డులకు సంబంధించి వాలంటీర్లు ఈ వార్డుల నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళడం అక్కడ ప్రజలతో మమేకమవడం ప్రతి ఇంటికి జెండా కట్టించడం పార్టీ అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి ఒక జెండా కట్టించడం వాళ్ళని పాత ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మధ్యగల తేడాను వివరించడం ముఖ్యంగా ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కడం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఉంటే ఇచ్చిన హామీల్ని 99% అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఈ తేడాను ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం మా గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆదేశాలతో మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఆల్